ప్రభుత్వం అసమర్థ పరిపాలన వల్ల రాబోయే రోజుల్లో ఇంకా ఇదే పార్టీలో కొనసాగటం కష్టం. ప్రజలకి ఈయన యొక్క మేకప్ ఓటు గాంభీర్యం అనేది తెలిసిపోయింది కాబట్టి ఇంకా ఇదే పార్టీలో ఉంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి భావించారు. కాబట్టి ఆత్మాభిమానం ఉన్న ప్రతి నాయకులు పార్టీ మారుతారు డెఫినెట్ గా. ఎందుకంటే మీరు గతంలో చూసినట్టయితే ఇప్పటి వరకు బూతులు మంత్రులుగా నోటికి ఏదొస్తుంది మాట్లాడే వాళ్ళంతా ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాజకీయాల్లోకి రాలేదు వాళ్ళు, పాపం 20 ఏళ్ళుగా రాజకీయాల్లోనే ఉన్నారు. కానీ నడిపించే నాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వీళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వీళ్ళు వాళ్ళ ప్రజల్లో ఏ విధంగా ప్రూవ్ చేసుకున్నారు అనేది క్లియర్ గా అర్థమైపోయింది. ఈ బూతులు, ఈ వ్యక్తిగత హననాలు, పదవులకు సంబంధించిన ప్రెస్ మీట్లు కాకుండా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రెస్ మీట్లు పెట్టడం. మీరు ప్రతి మాట కించపరుస్తూ మాట్లాడుతున్నారు అరుణా గారు. ఆత్మాభిమానం లేదు, ఆ లీడర్ కి లేదు, దానిలో ఉన్న వాళ్ళకి లేదు, ఇది చాలా తప్పండి. మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు మీరు 10 మాటలు మాట్లాడితే 9 మాటలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. నేను వన్ నుండి గమనిస్తున్నాను మిమ్మల్ని. మీరు ఇక్కడ మాట్లాడుతుంది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి, కానీ మీరేం చెప్తున్నారు ఆత్మాభిమానం లేదు అని అంటున్నారు. అంటే మాకు ఆత్మాభిమానం లేదా? అంటే మీరు మీకే మీ గురించి మీరు కూడా వచ్చేస్తారు మేడం మా పార్టీలో ఒక టీడీపీలో ఒక డెఫినెట్ గా మాట్లాడుతున్నారు. మీరు కూడా ఆ పార్టీలో అడిగిన దానికి ఆన్సర్ చేయండి చాలు. మీరు క్వశ్చన్ దానికి మరి ఆన్సర్ చెప్పాలి కదా. మీరు అడిగిన ఆన్సర్ చేయండి కానీ మమ్మల్ని విమర్శించే మీరే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. ఏంటి డిస్టర్బెన్స్ అండి? ఆత్మాభిమానం లేదని మాట్లాడుతున్నారు. ఆత్మాభిమానం లేనన్నా మీకెంత కన్నులు కొట్టే ఆత్మాభిమానం ఉందా? అందుకే జనసేన వచ్చిందారా మీరు? మీరు మాట కరెక్ట్ గా మాట్లాడుతున్నారా? మీరు చెప్తాయి మంచి ఒక్క మాట కరెక్ట్ గా మాట్లాడుతున్నారండి. మీరు వాస్తవాలు తెలిస్తే మీరే వైసీపీలో కొనసాగరండి. రోజారాణి గారు వాస్తవాలు తెలిస్తే కొనసాగుతానా లేదా అని మీరు నాకు చెప్పక్కర్లేదు. మీరు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆలోచించండి. వాళ్ళు అవమానించారు. ఒక పేరు పార్టీలో ఉన్నారు చెప్తున్నారండి. జస్ట్ అడ్వైస్ మీరు తీసుకుని లేదు మీ ఇష్టం. మీరు నాకు అడ్వైస్ చెప్పలేదండి. ముందు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. చెప్తున్నారండి మీరు చేస్తున్నారు మంత్రి నన్ను డిస్టర్బెన్స్ ఏంటండి? ఆత్మాభిమానం లేని వాళ్ళు అందరూ పార్టీలో ఉన్నారు. నాయకుడికి ఆత్మాభిమానం చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి. మీరు బయట గురించి మాట్లాడుతున్నారండి. నేను వచ్చిన వ్యక్తి 40 ఏళ్ళకు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు అడిగిన దానికి ఆన్సర్ చేయండి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి అసోసియేషన్ చేయక్కర్లేదండి. ఫస్ట్ అడిగిన దానికి ఓకే ఓకే అండి. రైట్ సాహిబ్ గారు ఏమంటారండి దీనిపైన మీరు? ఆత్మాభిమానం గురించి మాట్లాడుకుంటే చాలా స్టోరీ ఉండేది. ఎందుకంటే తన చెల్లి 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసిందే. ఆ రోజు అన్న జైల్లో ఉంటే ఆత్మాభిమానం ఉంటే ఆయన దగ్గర తీసి అక్కడ పదవి ఇచ్చేవాడు కదండి. ఈ రోజు గొడవలు వచ్చాయా? ఈ రోజు ఆమె పక్క పార్టీలోకి వెళ్ళేదా? కాంగ్రెస్ లోకి వెళ్ళేదా? ఇది చాలా చెప్పుకోవచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళకి ఉంటాయండి. వచ్చేవాళ్ళు వస్తా ఉంటారు, పోయేవాళ్ళు పోతా ఉంటారు. జస్ట్ ఏం లేదండి, ఒక ట్రైన్ లాగా ఉంటారు నాయకులు. రైల్వే స్టేషన్ అనేది పార్టీ అంతే. దర్శనాలు వస్తా ఉంటాయి, ట్రైన్లు పోతా ఉంటాయి. ఆ స్టేషన్ లో కూడా చాగాలి. ఎక్కడైనా కానీ ఏ స్టేషన్ లో అయినా ఆ స్టేషన్ లో ఆగాల్సిందే. నేను చాలా చాలా అంశాలు మీరు గమనించండి. నేను ఏమంటానంటే ఒక అభివృద్ధి ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి, మరి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే ప్రజావేదికను పూజ చేశారు కదండి. ఈ ఒక అనాథ శరణాలయానికి దేనికన్నా ఉపయోగించుకోండి, ఒక ఎడ్యుకేషన్ హబ్ గా ఉపయోగించుకోండి. మేమేమంటామంటే మీరు అధికారంలో రాకముందర ప్రత్యేక హోదాని గొప్పలు చెప్పారు. 25 మంది ఎంపీలు ఇవ్వమన్నారు. ఈ రోజు మీకు 32 మంది ఉన్నారు. నేనేమంటాను, మీరు కేంద్రాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఎందుకు సాధించరావట్లేదని అడుగుతా ఒక సగట ఆంధ్రప్రదేశ్.